हाई अंडी नमस्ते वेलकम बैक टू क्लासिक किचन मनम प्रिपेर चेसुकुने रेसिपी वच्चेसी पालक पनीर ई पालक पनीर रेसिपी एला प्रिपेर चेयालो इप्पुडु मनम चूद्दाम ई रोज मनम प्रिपेर चेसुकुने पालक पनीर रेसिपी की पालकूरनी इला क्लीन चेसुकोनी वाश चेसुकोनी पेट्टुकोंडी स्टव वेलिगिंचुकोनी स्टव पैन पैन पेट्टुकोनी ऑयल ऐड चेयंडी फस्ट मनम ई पालकूरनी फ्राई चेद्दामु ऑयल ऐड चेसी पालकूर ऐड चेयंडी पालकूर ऐड चेसी कलिपी लिड तो कवर चेयंडी इला लिड तो कवर चेयंडी इदी कुक अय्ये लोपु मनमु आनियन्स ग्रीन चिल्लीस कट चेसुकुंदाम चूसर कदमी इला कुक स्टव ऑफ चलारीन तरह मनम मिक् ट्रांसफर चेसुकोनी ग्राइंड चेसुकुंदाम फाइन पेस्ट लागा ग्राइंड चेसुकुंदाम पालक चल्लारिपोयिंदी दीनि मिक्सिंग जार लोकि तीसुकोनी ग्राइंड चेसुकुंदाम पालक फ्राई चेसिन पैन लोने चेसुकुंदाम ఉల్లిపాయలు యాడ్ చేయండి మసాలాలు యాడ్ చేయండి దాల్చిన చెక్క కాయి జీరా వల్ల ఒక 2 బే లీఫ్స్ అండ్ ఆనియన్ ఆనియన్ యాడ్ చేసి మిక్స్ చేసి లిడ్ పెట్టి కవర్ చేయండి ఆనియన్స్ మగ్గడానికి కొద్దిగా salt యాడ్ చేస్తున్నాను కరివేపాకు యాడ్ చేయండి అండ్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసి లిడ్ తోని కవర్ చేయండి ఆనియన్స్ మగ్గేంత లోపు మనము పన్నీర్ ని హాట్ వాటర్ లో యాడ్ చేసి కొంచెం సేపు ఉంచుదాము నేను పన్నీర్ ని ఆయిల్ లో ఫ్రై చేయనండి हाट वाटर जस्ट ऐड दाने स्टव पैन गिन्ने पे गिन्ने वाटर ऐडी ऐड कट पनीर ऐड बॉइलिंग वाटर पनीर ऐडी चूस्त आनियंस फ्राई अयि इंदो जिंजर गार्लिक पेस्ट ऐडी अंड पसुप ऐडी ऐडी मिक्स अल्लम वेल्लुल्लि पेस्ट कोंचेम फ्राई अय्याक इंदुलो मी रुचिकि सरिपड़ा कारम ऐड चेयंडि 1 स्पून धनिया पौडर 1/2 स्पून जीरा पौडर इवि ऐड चेसि बागा मिक्स चेयंडि ई पालक पेस्ट ऐड चेसि ऑयल लो कोद्दिगा सेपु फ्राई अवनिवंडि कोद्दिगा salt ऐड चेसि बागा मिक्स चेयंडि टेस्ट चूसुकोनि salt ऐड चेयंडि ఎందుకంటే మనం ముందే ఆనియన్స్ లో యాడ్ చేసాం ఇది లిడ్ పెట్టుకొని కుక్ చేసుకుందాం ఇలా ఆయిల్ రిలీజ్ చేసినండి పాలకూర మొత్తము ఇప్పుడు మనం ఇందులో పన్నీర్ యాడ్ చేసుకొని ఒక 2 నిమిషస్ అయిన తర్వాత వాటర్ యాడ్ చేస్తాం ఇలా పన్నీర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి ఒక 2 నిమిషస్ పాలకూరలో మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేస్తాం 2 మినిట్స్ లిడ్ పెట్టుకొని ఉంచండి ఒక 2 మినిట్స్ అయిందండి ఇప్పుడు మనము వాటర్ యాడ్ చేసుకుందాం గ్రేవీ ఏ కన్సిస్టెన్సీలో ఉండాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి నేను ఈ కన్సిస్టెన్సీలో ఇంకా కొంచెం థిక్ అవ్వాల అనుకుంటున్నాను ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందాం స్టవ్ మీద salt చెక్ చేయండి ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్ లో తర్వాత మీడియం ఫ్లేమ్ లో चूसर कदमी आई रिजी दीं को ऐडी को स्प्रिंकल कसूरी मेथी ऐडी ऐडेस मिक्स थिकनेस चूसको कावाले को सब स्टव पैन पे थिकनेस स्टव ऑफ स्टव ऑफ इंका कुछ थिक चूसर का थिकनेस चाल स्टव ऑफ मैं पालक पनीर रेडी अ
చపాతీలోకి సర్వ్ చేసుకుందాం. సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం చపాతీస్ తో. చపాతీ విత్ పన్నీర్ అండ్ ఆనియన్స్. చూసారు కదా యమ్మీగా ఉండే పాలక్ పన్నీర్ రెడీ. ఇప్పుడు టేస్ట్ చేద్దామండి ఎలా ఉందో. సింప్లీ సూపర్, చాలా బాగుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.